సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం మహానటి. ఈ మూవీ విడుదలైనప్పటి నుంచి అందరినీ అలరిస్తూ అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే దీనిపై కొన్ని విమర్శలు కూడా లేకపోలేదు. సినిమా విడుదలైన తర్వాత జెమిని గణేశన్ మొదటి భార్య పిల్లలు తమ నాన్నను చూపించిన విధానం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అలాగే కొందరు సీనియర్ నటులు కూడా మూవీలో కొన్ని లోపాలు ఉన్నట్లు తెలిపారు. తాజాగా ఈ లిస్టులోకి సీనియర్ నటి రమాప్రభ కూడా చేరారు. సావిత్రి కాలం నాటి ఇప్పటిదాకా ఉన్న అతి కొద్ది మందిలో ఒకరైన రమాప్రభ మాట్లాడుతూ, సావిత్రి జీవితం నాశనం కావడానికి ఆమె స్వయం కృతాపరాధమే కారణమని, చివరి రోజుల్లో జెమిని గణేశన్ పెద్ద కూతురికి చెందిన హాస్పిటల్లోనే ఆవిడ ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. మందు తాగే అలవాటు కూడా సావిత్రి తనకు తానుగా చేసుకుంది తప్ప ఎవ్వరూ అలవాటు చేయలేదని రమాప్రభ చెప్పుకొచ్చారు. కార్ల డ్రైవింగ్ అంటే పడిచచ్చే సావిత్రి ఓసారి అతివేగంతో వాహనం నడుపుతూ యాక్సిడెంట్ కూడా చేశారని ఆమె తెలిపారు. వాస్తవంగా చెప్పుకోవాలంటే మహానటిలో సున్నితమైన అంశాలు నాగశ్రీన్ పూర్తిగా చూపించలేదు. గోరింటాకు షూటింగ్ ఎస్వీఆర్ ఉన్నట్లు చూపడం పట్ల కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే ఉన్నంతలో గొప్పగా తీశాడని పేరు తెచ్చుకున్నాడు. మరి రమాప్రభ మాటలపై ఎవరు ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.